ఎప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సమంత గత కొద్ది రోజులుగా ఒకంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందరో అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న సమంత అక్కినేని కుటుంబం నుండి వేరుపడ్డాక చాలా దారుణమైన ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. తాజాగా సమంత సోషల్ మీడియాలో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తన వైవాహిక జీవితం గురించి చెప్పుకొస్తూ తాను చేసిన అతిపెద్ద తప్పేంటో పంచుకున్నారు. ముఖ్యంగా తన ఇష్టాలను గుర్తించడంలో విఫలమయ్యానని, ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారని వెల్లడించారు. దానికి కారణం గతంలో తన జీవిత భాగస్వామి వాటిని ప్రభావితం చేయడమేనని తెలిపారు. క్లిష్ట సమయాలు మనకు చాలా విలువైన పాఠాలు నేర్పుతాయని, ఆ విషయం గ్రహించిన తర్వాతే తన వ్యక్తిగత ఎదుగుదల మొదలైందని చెప్పుకొచ్చారు. ఇక గతంలో కూడా తన వైవాహిక జీవితం, విడాకులు, అదేవిధంగా వరుస సినిమా ఫ్లాపులు, ఆరోగ్య సమస్యలు, ఇలా అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో ఎంతో కుంగిపోయినట్లు తెలిపారు. ఓవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే, మరోవైపు వైవాహిక బంధం ముగిసిందని పేర్కొన్న సమంత దీని కారణంగా ఎంతో కుంగుబాటుకు గురయ్యానని అన్నారు. ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఆమె నటించిన ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ అయిన సిటాడెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆమె కొన్ని రోజుల క్రితం నిర్మాతగాను మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఓ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకే ఈ వేదిక నిర్మించినట్లు తెలిపారు.